నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి. ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఆ తల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు. అందుకే లక్ష్మీదేవి మన ఇంట ఉన్నప్పుడు ఆమె అలిగి వెళ్ళిపోకుండా వినమ్రపూర్వకంగా ఉండాలని చెబుతారు. లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతే లక్ష్మీదేవి అక్క అయినటువంటి జ్యేష్ఠ మహాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎంత సంపాదించినా అహంకారపూరితంగా ప్రవర్తించకుండా ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా ఉండడం మేలు. ఇక శ్రావణ మాసాన్ని లక్ష్మీప్రదమైన మాసంగా చెబుతారు. వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగు చీర గనక కట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వెళ్ళమన్నా వెళ్ళదు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. శాస్త్రం కూడా అదే చెబుతోంది. మరి ఇంతకీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రంగు చీర ఏది? ఈ కథంటూ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రావణ మాసాన్ని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్తారు. శ్రావణ మాసంలో చేసేటువంటి పూజలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. వరలక్ష్మి వ్రతం రోజున శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ప్రేమగా ఆరాధిస్తే చాలు, మనపై తన అనుగ్రహాన్ని చూపించి వరాలను కురిపిస్తుంది జగజ్జనని. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, మీ పూజకు రెట్టింపు ఫలం లభిస్తుంది అంటున్నారు. అలాగే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అంటున్నారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు చాలా ప్రత్యేకమైనవిగా చెప్పబడుతోంది శాస్త్రంలో. శ్రావణ మాసంలో పౌర్ణమి తిథికి ముందుగా వచ్చే శ్రావణ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం ఆచరిస్తాం. అయితే ఈ రోజున గులాబీ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే అమ్మవారు మనల్ని త్వరగా అనుగ్రహిస్తుందని, మనం చేసే పూజకు రెట్టింపు ఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ గులాబీ రంగు చీర మీద నల్లటి రంగుతో ఎలాంటి డిజైన్ ఉండకూడదు, అలాగే నల్లరంగు చుక్కలు కూడా ఉండకూడదు. ఈ గులాబీ రంగు చీరకి అంచు ఉన్నట్లయితే మహాశ్రేష్ఠంగా చెబుతున్నారు. ఇంతకీ ఈ గులాబీ రంగు చీర అంటే అమ్మవారికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు తామర పద్మంలో కొలువై ఉంటారు. అలాగే గులాబీ రంగు చీరతో తామర పద్మంలో కూర్చొని ఉన్నట్టు అమ్మవారు ఫోటో గనక ఉంటే ఆ ఫోటోని పూజా మందిరంలో ఉంచితే చాలా అదృష్టం వస్తుందని చెప్తుంటారు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు గులాబీ రంగు చీర కట్టుకొని వరలక్ష్మి వ్రతం చేస్తే మీ పూజకు రెట్టింపు ఫలం వస్తుంది. అలాగే పూజా మందిరంలో అమ్మవారు కూడా గులాబీ రంగు చీరని కట్టుకొని తామర పద్మంలో కూర్చున్నటువంటి ఫోటోని గనక పెడితే అదృష్టం మీకు లభిస్తుందని చెప్తున్నారు ఆధ్యాత్మిక పండితులు. అలాగే అమ్మవారు మీపై వరాలు కురిపిస్తారు. ఎవరైతే ఈ గులాబీ రంగు చీర అంచున్నటువంటి చీరని కట్టుకొని వరలక్ష్మి వ్రతం చేస్తారో వారి ఇంట సిరి సంపదలు కలుగుతాయని చెప్తున్నారు. సో చూశారు కదా, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏ రంగు చీర మహిళలు ధరించవలసి ఉంటుందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.